హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాచి చార్ట్స్. మనకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే పనులు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలన్నట్టుగా వార్తలు ఉన్నాయి. అది తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు గంట సింబల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ముందుగా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మీకు ముందుగా తెలియడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తాళం చేతులు ఇచ్చి వసతులు కల్పించలేకపోవడం వల్ల ఏదైతే ఉన్నదో, నీరు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంటు ఫెసిలిటీ కానీ, లిఫ్ట్ ఫెసిలిటీ కానీ, లేని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ త్వరితగతిన వేగంగా కార్యక్రమాలు చేపట్టి త్వరగా పేదవాళ్లకు ఆ ఇల్లులు ఇచ్చేయాలన్నది మన లీడర్లు అయితే మాట్లాడుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, తప్పక చూడండి. మాజము తొమ్మిది నార వెయ్యి మంది ఉంటారు అందరు, నేను ఒక్కనే వచ్చి కలుద్దామని వచ్చినారు. మీరు ఏం చేస్తారంటే మా ఇంటికి రాదు, అందరికి వస్తుంది. డబ్బులు కట్టి 2 నెలలు అయిపోయింది, నువ్వు పని చేసి మాకు నెల లోపల కంప్లీట్ చేసి ఇచ్చేయాలి. నీ డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు. పని మాకు రేపు టెండర్ ఇస్తారా, లేదంటే సీఎం ఆఫీస్ దగ్గరికి తుమ్ముకుంటా తెలుసుకో, మురారపల్లి కైసార్ నగర్ తొమ్మిదికే జాతీయ పని కైసార్ డైరెక్ట్ సీఎం ఆఫీస్ పోతే జేహెచ్ఎం దాకా పోయి మనం మాట్లాడతాం. మాట భయం లేదు, ఇక్కడ వస్తేనే ఉల్టా పట్టా మాట్లాడుతున్నారు. బాగా మాటలు వద్దా అనుకుంటా రికార్డ్ చేద్దాం చేసి మాట్లాడి పని తొందరగా అయితే గరీబ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదైనా గవర్నమెంట్ పిల్లల గురించి కూడా మరి ఎట్లా దాని గురించి కూడా మాట్లాడాలి పిల్లలకి. అది నేను చెప్పేది. ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? తీసుకున్నా సార్ Subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.